హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నాను, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫైనల్గా మీ వ్యూ చెప్పండి. ఇందుట్లో ఏంటంటే, ఇప్పుడు మీకు తెలిసిందే జేఎన్టీయూ కాకినాడ అకాడమీ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అందుట్లో వచ్చేసరికి 3-1 బీటెక్ బీఫార్మసీకి ఈ మంత్ 15 నుంచి జూలై 30 వరకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టాడనమాట. ఆగస్టులో క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, ఇందాక ఇంతకుముందు వీడియో చూసుంటారు, చూడకపోతే ఐ కార్డులో ఉంది పైన చూసుకోండి, దానికి సంబంధించింది మీట్లో ఏదైనా. సో మరి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ రావడానికి, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి రావడానికి 3-2 అయిపోయిన తర్వాత మినీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉండేది. అదేంటది, టెక్నికల్గా పెట్టేవాళ్ళు అనమాట. సో అయితే ఇప్పుడు ఏం చేశారంటే, 2-2 నుంచి 3-1కి వచ్చేటప్పుడు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని పెట్టాడు. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఏముండదు, జనరల్గా మీరు చేసే సోషల్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుడి ఉంది, ఆ గుడికి ఇప్పుడు ఏదైనా పండగ రోజు, శివరాత్రి రోజు అనుకోండి, శివరాత్రి రోజు గుడి దగ్గర వాలంటీర్ల కింద ఉండటం అది ఎన్ఎస్ఎస్ సంబంధించిన అచీవ్మెంట్ కదా. అలాగే మరి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే మీరు హెల్పింగ్ హ్యాండ్స్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తారు చూసారా, దాన్ని కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటారు. అంటే మీ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న శరణాలయాలు అవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం ఫండ్స్ కలెక్ట్ చేయటము, లేకపోతే బ్లడ్ బ్యాంక్ కోసం ఏమన్నా మీకు ఫండ్స్ కానీ ఇంకేదన్నా కానీ కావాల్సినవి ఉంటే వాటి కోసం ఫండ్స్ కలెక్ట్ చేయటము, లేకపోతే ఇంకేమన్నా కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళకి డొనేట్ చేయడానికి మనీ కలెక్ట్ చేయటం, ఇలాంటివి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటారు. మరి మార్క్స్ దేని బట్టి వేస్తారో నాకైతే తెలియదు, కానీ నేను అనుకోవడం అయితే మీరు ఎంత కలెక్ట్ చేసి కాలేజ్ వాళ్ళకి ఇస్తే అంత దాన్ని బట్టి మార్కులు వేస్తారేమో, అదే గ్రేడ్స్ అయి ఉంటాయి. మరి నేను అనుకోవడం అయితే అది. సో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా హెల్పింగ్ హ్యాండ్స్ కోసం మనీని కలెక్ట్ చేయటం అన్నట్టే, ఫండ్స్ డబ్బాలు పట్టుకొని తిరుగుతుంటారు కదా. సో అవి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనమాట. సో మరి దాని మార్కులు ఏమన్నా ఇవి నేను రెగ్యులేషన్లో చూడలేదు, ఇంతకుముందు చూడటమే ఇది. సో కనుక్కుంటే చెప్పడం జరిగింది. విచిత్రం ఏంటంటే, బీటెక్ వాళ్ళకు బీఫార్మసీ వాళ్ళకు సేమ్ ప్రాజెక్టు. సో మరి పెట్టేటప్పుడు బ్యాచ్లు బీటెక్ వాళ్ళని బీటెక్ సెపరేట్, బీఫార్మసీ ఉంటే ఒక అందులో కూడా వాళ్ళని కూడా కలుపుతారో, లేకపోతే దీనికి దానికి చేస్తారో, మరి మొత్తానికి అయితే తిరగాల్సి ఉంటుంది మీరు రోడ్లలో. ఫైనల్గా అది అనమాట సంగతి, ఓకేనా. సో తప్పకనుకోద్దు, ఇది మామూలుగా దీని ఓవర్వ్యూ అనమాట. మీరు సర్వీస్ చేస్తారు కమ్యూనిటీకి అంటే మీ చుట్టాలకో మీ, సో మీరు కాలేజ్ వాళ్ళకు చెప్పిన వాళ్ళకే వెళ్ళాల్సిన అవసరంలా, మరి వాళ్ళు కాలేజీని బట్టి ఉంటుంది అది, వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. మీ చుట్టాల్లోనో ఎవరికన్నా ఏదన్నా హెల్త్ ఏదైనా ఆపరేషన్లకి వాటికి డబ్బులు కలెక్ట్ చేయటము అలాంటివి కూడా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కిందకి వస్తాయన్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే, మీరు చేసే సర్వీసు అది కొంత కమ్యూనిటీ గ్రూప్స్కి ఫండ్స్ కలెక్ట్ చేయటం ద్వారా జరిగేదాన్ని కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటాం. మరి సర్వీస్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నామంటే, ఆ కలెక్ట్ చేసిన ఫండ్స్ మీరు ఆ బాధితుడికి ఇస్తారన్నమాట, అది సంగతి.